హలో వేటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అయితే నేను హైదరాబాద్ నుండి చెన్నై అనమాట సో ట్రావెలింగ్ వ్లాగ్ అంతా మీతో షేర్ చేసుకుంటాను సో మేమైతే మా ఇంటి నుండి బయలుదేరాము ఇక్కడ నుండి అయితే మేము బస్ స్టాండ్కి వెళ్ళిపోయామన్నమాట మేము ఇప్పుడు ప్రైవేట్ బస్ తీసుకున్నాం మేము ఎక్కడికి వెళ్ళాలంటే చెన్నైలోని ఏ రోడ్ అనే ప్లేస్కి వెళ్ళాలి అది గవర్నమెంట్ బస్సులు కానీ వేరే కానీ వెళ్ళవు ప్రైవేట్ బస్సులు మటుకే వెళ్తాయి సో ఇంకా మేము టికెట్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాము అబీ బస్లో టైంకి చేరుతామా లేదా అని కూడా భయం వేసింది కానీ టైంకి అయితే చేరామండి ముందే వచ్చాము కాకపోతే బస్సు ఇంకా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లేట్ అంటే అక్కడ కూర్చున్నాం అనమాట బస్ స్టాప్ లాగా ఉంటే ఇంకా ఇదిగోండి ఇదే బస్ అనమాట వచ్చేసింది మేము ఆల్రెడీ సిక్స్కి సిక్స్ థర్టీ కల్లా బయలుదేరిపోయాము ఆటో బుక్ చేసుకున్నాము ఇక్కడ నుండి బస్ స్టాండ్కి బుక్ చేసుకుంటే ఏమైందంటే రెగ్యులర్గా ఉండే రూట్ అంతా బ్లాక్ అయిపోయిందనమాట సో బ్లాక్ అవ్వడం వల్ల మమ్మల్ని చుట్టూతా తిప్పి తీసుకెళ్లాడు బ్లాక్ అయిపోయి ఇంకా అలా 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 టైం గడిచిపోయింది నాకు భయం వేసింది బస్సు అందుతుందో లేదో అని కాకపోతే బస్ కూడా డిలే అవ్వడం వల్ల లక్ బాగుండి మేము టైంకి అయితే చేరుకోగలిగాం ఈ బస్ చూసారంటే మనకు ఇది పడుకొని వెళ్ళచ్చు అనమాట ఇందులో కింద వచ్చేసి ఇద్దరు ఉండచ్చు పైన ఇద్దరు ఇటు సైడ్కేమో సింగిల్గా ఒకవేళ ఫ్యామిలీ వెళ్ళాలనుకోండి మీరు టూ సైడ్ది బుక్ చేసుకోవచ్చు సింగిల్గా వెళ్ళాలి అనుకుంటే వన్ సైడ్ ఉన్నది బుక్ చేసుకోవచ్చు సో మేము ఇక్కడ టూ ఉన్నది తీసుకున్నాము కంఫర్ట్గా ఉందన్నమాట ఒక చిన్న సైజు బెడ్రూమ్ లాగా ఉందండి సూపర్గా ఉంది నేను ఇప్పటి వరకు అయితే ఇలాంటి బస్సులో ట్రావెల్ చేయలేదు ఎక్కువగా పడుకునే సీట్స్ ఉంటాయి కదా అలాంటి బస్లోనే ట్రావెల్ చేశాను ఇది కూడా కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది చాలా చాలా బాగుంది బస్ అయితే ఆపోజిట్లో కూడా రెండు సీట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ చూసారంటే బస్సు అంతా ఇలా ఉంది పైకి వెళ్ళడానికి నెచ్చనుందనమాట మనకు డిస్టర్బెన్స్ లేకుండా మనం కర్టన్స్ ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు లేదంటే క్లోజ్ చేసుకోవచ్చు కర్టన్స్ క్లోజ్ చేసుకొని మనం ఒక రూమ్లో లాగా ఉండొచ్చు పడుకోవడానికి కాళ్ళు అంతా కూడా విశాలంగా ఉంది ఇప్పుడు ప్రతి ఒక్క బస్సు ప్రతి ఒక్క రూట్లో కూడా ఇలా వస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ అయితే సో బయట వ్యూ చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ ఇవి కర్టన్స్ దించేసి మేము అక్కడ సూట్ కేసు అదంతా పెట్టుకొని కూర్చొని మాట్లాడుకుంటున్నాం చాలా బాగుంది కదా ఫస్ట్ టైం ఇలాంటి బస్సు ఎక్కాము అని అలా కొంచెంసేపు కబుర్లు చెప్పుకొని ఇంకా మేము నిద్రపోయామన్నమాట తర్వాత డిన్నర్ చేసి రాలేదు సిక్స్కి కాబట్టి ఇంకా డిన్నర్ టైంకి బస్సు లేపారు అందరినీ ఇంకా చపాతీ పాలక్ పన్నీర్ తీసుకున్నాము ఇది తినేసి మళ్ళీ బస్ ఎక్కుదామని వచ్చామన్నమాట సో బ్యాగ్లో ఫోన్స్ అన్నీ పెట్టుకున్నాను ఇంకా మైకు అవన్నీ ట్రావెలింగ్ కాబట్టి కిట్ అంతా ఉంటుంది ఇంకా అది మటుకు పట్టుకుంటున్నాం అనమాట నేను మా హస్బెండ్ ఎవరో ఒకళ్ళం పట్టుకుంటున్నాము ఇంకా సూట్ కేస్ అయితే బస్సులోనే ఉంచేసి వచ్చాం ఇక్కడ డాబా దగ్గర ఆగిందనమాట మా బస్సే కాక ఇంకా ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ అన్నీ ఆగాయి మళ్ళీ ఇంకా స్టార్ట్ అవుతుందంటే ఇంకా బస్లోకి వెళ్తున్నాము ఇప్పుడు చూపిస్తాను చూడండి క్లియర్గా ఇంకా మేము దెక్కేటప్పుడు అయితే లైట్స్ అన్నీ ఆగిపోయి ఉన్నాయి కదా ఇక్కడ చూసారంటే స్టార్టింగ్ నుండి ఇలానే ఉంటాయండి ప్రతి ఒక్కటి పైన కింద టూ బెడ్స్ ఉంటాయి ఇప్పుడు లోపల చూసినట్టయితే మనకు ఒక చిన్న సైజ్ బెడ్రూమ్ లాగా ఉంటుంది చూడండి కంప్లీట్గా ఇలా ఇద్దరికి కంఫర్టబుల్గా పడుకోవచ్చు హ్యాపీగా జర్నీ చేయొచ్చు మనకు నడుము నొప్పి కాళ్ళు నొప్పి ఇలా ప్రాబ్లం ఉంటే కనుక ఇలాంటి బస్సు బుక్ చేసుకోండి హ్యాపీగా జర్నీ సాగిపోతుందనమాట ఇంకా మళ్ళీ మేము నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి ఏ రోడ్లో దిగామనమాట కంప్లీట్ అక్కడ కూడా కాదు ఇంకా మేము అక్కడ నుండి ఒక హాఫ్ ఎన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలా ట్రావెల్ చేసామన్నమాట ఇప్పుడు బస్ టూర్ వేసేద్దామని కంప్లీట్ బస్ అంతా చూపిస్తున్నాను మా ఆయన అయితే అలానే చూస్తున్నాను నన్ను ఇంకా తన ఫోన్ చూసుకుంటున్నాను నేను ఇంకా వీడియో షూట్ స్టార్ట్ చేశాను ఇక్కడైతే మనకు ఛార్జింగ్ పాయింట్ ఒకటిచ్చారండి ఒకటి ఇచ్చారు ఇద్దరు కూర్చున్న ఫ్రెండ్స్ ఒకళ్ళ ఫ్యామిలీ కానీ రెండు ఫోన్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మనం ఫోన్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కేస్ ఇచ్చారు సో మనకు రెండు పిల్లోస్ ఉంటాయి రెండు బ్లాంకెట్స్ కూడా ఉంటాయి అనమాట ఇటు చూసినట్టయితే బయటకు వ్యూ కనిపించడానికి ఇటు కర్టను ఇంకోటి మనకు మధ్యలో రాడ్ అనేది వస్తుంది ఇక్కడ బయట వ్యూ ఇంకో ట్రావెల్స్ ఉందనమాట సో అలానే మనకి ఇటు సైడ్ చూసినట్టయితే లెగ్ స్పేస్ ఉంటుంది బాగానే మేము అక్కడ సామాన్లు అనుకోండి కింద కావాలన్నా కింద పెట్టుకోవచ్చు మేము తీసుకెళ్ళిన సూట్ కేస్ ఏమైందంటే కొంచెం ఎత్తుగా ఉండడం వల్ల కింద పట్టట్లేదు సో ఇంకా పైననే ఇలా నిలబెట్టేసాం మాకు డిస్టర్బెన్స్ ఏం లేదు అలా మా జర్నీ సాగించామనమాట ఇంకా కొంచెంసేపు డిన్నర్ చేసి వచ్చాక మెలకు ఉన్నాను డిన్నర్ చేయకముందు అయితే కొంచెంసేపు నిద్రపోయాను తర్వాత ఇంకొంచెంసేపు షూటింగ్ చేసుకుంటూ అలా గడిపేశాను అనమాట మార్నింగ్ అయిపోయింది మార్నింగ్ మెలకు వచ్చేటప్పటికి బెంగళూరులో ఉన్నామన్నమాట బెంగళూరులో ఇంకొంచెంసేపు ట్రావెల్ చేస్తే ఒక ఫోర్ అవర్స్ అలా మెల్కు వచ్చిన తర్వాత ఇంకా చెన్నై ఎయిర్ రోడ్కి వచ్చేసాము మెయిన్ సిటీకి వెళ్ళడానికి అక్కడ నుండి ఇంకొక ఫార్టీ మినిట్స్ దాకా పట్టిన దగ్గర దగ్గర ఇంకా బస్సెస్ ఆటో అలా షిఫ్ట్ అవుతూ వెళ్ళాము అన్నమాట ఈ ప్లేస్కి వెళ్తే మేము వెళ్ళడం ఫస్ట్ టైము చెన్నై మెయిన్ సిటీకి అయితే చాలాసార్లు వెళ్ళాము బిజినెస్ వర్క్ పైన అలా ఎప్పుడు కూడా ట్రైన్లో వెళ్తూ ఉంటాం బస్సులో అయితే రాలేదు చాలా దూరం కదా ఇంకా బ ట్రైన్ అయితే బాగుంటుందని వెళ్ళామన్నమాట మేము ఎప్పుడు కూడా ట్రైన్లోనే వెళ్తూ ఉంటాము కానీ బస్లో వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైము ఈ ప్లేస్కి కూడా వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట ఇంకా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది చాలా బాగా అనిపించింది ఇంకా అలా కొంచెం దూరం వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ కానీ ఆపారు ఒక ప్లేస్లో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ అనమాట ఇంకో కొంచెం సేపట్లో మనకు స్టాప్ అనేది వచ్చేస్తుంది ఇంకా ఫైనల్గా ఈ జర్నీ అయితే అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి నార్మల్ బస్లోకి షిఫ్ట్ అయ్యామన్నమాట మనము అక్కడ నుండి ఏ రోడ్కి వెళ్ళడానికి ఇంకా టూ బస్సెస్ ఒక ఆటో ఎక్కామన్నమాట డైరెక్ట్ లేదు ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం మధ్యలో అంత చిన్న గ్రామాలు ఉంటే ఇది కూడా ఏ రోడ్ కూడా చిన్న విలేజ్ అనుకున్నాం కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి బస్ స్టాండ్ అంతా చూసేసరికి పెద్ద సిటీలాగా అనిపించింది చాలా పెద్దగా ఉందన్నమాట సో ఇక్కడ నుండి నెక్స్ట్ మేము వెళ్ళాల్సిన ప్లేస్కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చూస్తున్నాము అక్కడ పెద్ద హోటల్స్ అవి ఏమి లేవు కాబట్టి ఇక్కడే హోటల్ తీసుకుందామని ఫిక్స్ అయ్యి ఇక్కడే హోటల్ ఏమన్నా ఉందా ఎతికి తీసుకున్నాం అన్నమాట సో మేము ఎందుకు వచ్చాము ఏంటి ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేది కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో మా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటాము చెన్నై ఎందుకు వచ్చాము ఏంటి అనేది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటసిమల్ని ఆల్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్